ప్రత్యక్ష గుడారపు క్రమాలు పాత నిబంధన క్రమాలు కావు. పాత నిబంధన కాలములో బయలుపరచబడిన పరలోకపు ఆలయ క్రమాలు. మీ శబ్దం ఇంకా మంచికి రావాలి. హల్లెలూయా. మోషే గారికి ఒక్కొక్కటి పట్టుకొచ్చి చూపించాడు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. పైగా మెల్కీసెదకు క్రమము చొప్పున మీరు నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని నేను మాట్లాడాను. కనుక మెల్కీసెదకు ఎక్కడ యాజకుడు? పరలోకముల యాజకుడు. ఆ క్రమము ఏ కాలానిది? నిరంతరము యాజక క్రమం. కొంతకాలం అహరోను క్రమములో ఉన్నా ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అహరోను క్రమములో చేరక మెల్కీసెదకు క్రమములను సేవ చేశాడు. ఎందుకంటే అది నిరంతర యాజక క్రమం అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఆ నిరంతర యాజక క్రమం మెల్కీసెదకు క్రమం అంటే ప్రత్యక్ష గుడారపు క్రమాలు, పరలోకపు ఆలయ క్రమాలు, నేటి సంఘములో, నేటి సేవలో, అది పాత నిబంధన కాలమైనా నూతన నిబంధన కాలమైనా సర్వకాలములకు వర్తించే నిరంతర యాజక క్రమాలవి అనే సత్యాన్ని అర్థం చేసుకుని ఆ చొప్పున మనం భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.